ఏపీ సీఎం జగన్ పై రాయితో దాడి చేసిన నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. సీఎం జగన్ పై దాడి కేసులో నిందితుడు సతీష్ ఒక్కడినే అరెస్ట్ చేసిన పోలీసులు వైద్య పరీక్షల కోసం అతన్ని విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. అనంతరం సతీష్ ను విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు ప్రధాన నిందితుడు అదుపులోకి తీసుకున్న ఇతరుల స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారని సమాచారం. రాయితో దాడి చేసిన అనంతరం నిందితులు తమ ఇళ్లలోకి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమల రావు అందిస్తారు. తిరుమల రావు, సుమిత్ర, ఈ కొద్దిసేపటి క్రితమే ఏదేదో ఉందో జగన్మోహన్ రెడ్డి దాడి కేసులో నిందితుడు సతీష్ ను పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య విజయవాడ కోర్టులో హాజరుపడటం జరిగింది. అయితే ఈ కేసు సంబంధించి ఈ సతీష్ తో పాటు ఇంకొంతమందిని ఈ రోజు కోర్టులో హాజరుపరుస్తారని చెప్పేసి అందరూ అనుకున్న సమయంలో అనూహ్యంగా సతీష్ ఒక్కడనే పోలీసులు తీసుకురావడం కొంత ఆశ్చర్యానికి అయితే గురిచేస్తుంది. ఈ కేసు సంబంధించి సతీష్ ఒక్కడే ఉన్నాడా, లేని పక్షంలో ఈ దుర్గారావు కూడా దీంట్లో నిందితుడుగా ఉన్నాడా, ఎందుకు ఈ సతీష్ ను ఒక్కడనే కోర్టుకు హాజరుపరచడం, కత్తిమవాళ్ళు దీంట్లో పాత్రదారుల సూత్రధారుల దీనికి గల కారణాలు ఏంటి అన్న కోణంలో అయితే పోలీసులు విచారిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ కేసు సంబంధించి సతీష్ నేసి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అరెస్ట్ చేసిన తర్వాత సతీష్ ని ఈ కేసు ఎవరు సతీష్ తో ప్రేరేపించారు, లేకపోతే సతీష్ కావాలని ఈ కేసు సీఎం జగన్మోహన్ రెడ్డి మీద రాయదాడి చేశాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ కేసు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ దాడి కేసులో ఇప్పటికే దీనికి సంబంధించి 60 మందిని పోలీసులు అయితే విచారించారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పోలీసులు అయితే నిందితుడిని కనుగొన్నారు. అనేక కోణాల్లో పోలీసులు విచారించిన తర్వాత సతీష్ నొక్కడనే పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు మనం సతీష్ మైనర్ అనుకున్నాము. ఇతను ఏదైతే దాడి చేశాడు జగన్మోహన్ రెడ్డి మీద ఆ రోజుల క్రితం దాడి చేశాడు, అదే రోజు సతీష్ కూడా పుట్టినరోజు 18 సంవత్సరాలు నిండింది. సో ఇతను మైనర్ గా పోలీసులు అయితే డిక్లేర్ చేసుకున్నారు. దీనికి సంబంధించి సతీష్ ను కోర్టులో అయితే హాజరుపడడం జరిగింది. సతీష్ తరపున ఎవరైతే ఉన్నారో, గతంలో కోడిగట్టు కేసులో నిందితుడు శ్రీనివాస్ వాదించినటువంటి అబ్దుల్ సలీం ఇతను కూడా నిందితుడు కూడా వాదించడం కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుందని చెప్పాలి సుమిత్ర. అంటే తిరుమల రావు, సతీష్ ఎవరు? సతీష్ తో పాటు చాలా మందిని విచారించినట్టుగా తెలుస్తుంది, కాకపోతే పోలీసులు అదుపులో కేవలం సతీష్ మాత్రమే ఉన్నారు. అసలు సతీష్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అలాగే ఎవిడెన్సెస్ కి సంబంధించి ఎవరైనా కానీ వీడియో క్లిప్స్ ఉంటే సెండ్ చేయొచ్చు అని పోలీసులు చెప్తున్న సందర్భంలో అంటే ఎలాంటి ఎవిడెన్సెస్ సేకరించినట్టుగా తెలుస్తోంది? సుమిత్ర, ఈ కేసుకు సంబంధించి పోలీసులు మా దగ్గర ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు, ఎలాంటి సీసీ ఫుటేజ్ లేదు, ఎలాంటి ఆధారాలు లేవు అని డిక్లేర్ చేసుకున్న తర్వాత వాళ్ళు మాకు పూర్తిగా ప్రజల సహాయ సహకారం కావాలి అంటూ గత 3 రోజుల క్రితము విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాయన్ టాటా ఎవరైతే సీఎం పై దాడి జరిగిన నిందితులు సమాచారం ఇస్తారో వాళ్ళకి 2 లక్షల రూపాయలు నజరా అనేది ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత ఈ సతీష్ వెలుగులోకి రావడం జరిగింది. అంతకుముందు గతంలో సంబంధించి ఏదైతే ఉందో అజిత్ సింగ్ నగర్ పరిసర ప్రాంతాలకు సంబంధించి మొత్తం టోటల్ గా 60 మంది అనుమానితులను ఈ సీసీ ఫుటేజ్ గానీ ఇతరితర కారణాలకు సంబంధించి ఆ ఉండ ప్రాంతాల్లో ఆగతాయి సంబంధించి కానీ రౌడీ షీటర్లకు సంబంధించి కానీ ఇతరులకు సంబంధించి టోటల్ గా 60 మంది పూర్తి స్థాయిలో విచారించారు. విచారించిన పోలీసులకు ఎలాంటి ఫలితం లేను అని తెలిపింది. దీంట్లోనే విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాయన్ టాటా పోలీసు ఉన్నతాధికారులు ఒక టెక్నికల్ గేమ్ ఆడటం జరిగింది. ఈ టెక్నికల్ గేమ్ లో భాగంగానే 2 లక్షల రూపాయలు నజరాన ప్రకటించారు. నజరాన ప్రకటించిన తర్వాత స్థానికులు ఇచ్చిన సమాచారం, ఒక మహిళ ఈ సంబంధించి సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ మహిళ ఇచ్చిన సమాచారం ప్రకారం పూర్తి స్థాయిలో విచారించి అతని బ్యాక్గ్రౌండ్ అంతా పోలీసులు అయితే విచారించారు. అయితే ఈ కుటుంబానికి సంబంధించి వాళ్ళంతా రికార్డ్ దగ్గర డొక్కాడిన కుటుంబము, ఏ రోజుకి ఆ రోజు పని చేసుకుని జీవన ఆధారం గడిపిన కుటుంబం ఆ కుటుంబం. కానీ ఆ కుటుంబస్తులు ప్రధానం కూడా చెప్తున్నారు, ఈ కేసుకు మాకు ఎలాంటి సంబంధం లేదు, కావాలని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని ఇన్వాల్వ్ చేశారు, అతను ఆకతాయి కానీ ఇలాంటి దాడులు చేయడం పోలీసు మీద ఇలాంటి సీఎం మీద దాడి చేసేంత వ్యక్తి కాదు ఇతను అని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కోర్టు వద్దకు ఎవరైతే ఉన్నారో సతీష్ కుటుంబ సభ్యులు అతని బంధువులు కానీ పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది, తనకు న్యాయం జరిగే విధంగా చేయాలని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. ఈ కేసు సంబంధించి మరో విధంగా ప్రధానంగా ఎవరైతే ఉన్నారో ఈ వడ్డెర అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి దుర్గారావును కూడా పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. పోలీసులు ఈ దుర్గారావు అదే విధంగా సతీష్ ను కూడా ఈ రోజు కోర్టులో హాజరుపరుస్తారని చెప్పేసి అనుకున్న సమయంలో అనూహ్యంగా సతీష్ ఒక్కడనే పోలీసు తీసుకురావడం గల ఆంతర్యం ఏంటి, దీనికి కారణాలు ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కళ్ళు అయితే చర్చించుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే కోర్టులో అయితే సతీష్ ను అయితే జడ్జి ముందు హాజరుపరిచారు.
ఉన్నారు, అదేవిధంగా ఎవరైతే ఉన్నారో కోడికత్తి సీన్ సంబంధించి న్యాయవాది అబ్దుల్ సలీం సతీష్ తరపున వాదనలు అయితే వినిపిస్తున్నారు. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదు, కావాలనే పోలీసు చేత ఇరికించాలని చెప్పేసి సలీం వాదన వినిపించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. సుమిత్ర తిరుమలరావు, అంటే ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రాథమిక విచారణలో అసలు సతీష్ ఎందుకు దాడి చేశాడో అనే దానిపై ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఎస్ సుమిత్ర, ఈ కేసుకు సంబంధించి కొంతమంది ఆ ఏరియాలకు సంబంధించి గాంజా సేవించే వాళ్ళ ఆగతాయల్ని పోలీసులు ఫస్ట్ అదుపులో తీసుకుని స్పెషల్ టీములను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏరియాలో గతంలో పనిచేసినటువంటి రవికాంత్ అని ఏసీపీ, అదేవిధంగా ఇక్కడ పనిచేసి గుంటూరు ట్రాన్స్ఫర్ మీద వెళ్ళినటువంటి టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ రమణమూర్తిని, అదేవిధంగా ఇక్కడ గతంలో పనిచేసిన డీసీపీ ఇప్పుడు సిట్ అధికారి ఎవరైతే ఉంటే కంచి శ్రీనివాస్ సంబంధించి టీం అయితే ఏర్పాటు చేశారు. ఆగతాయల్ని గాంజా సేవించే వాళ్ళని ఇతరితను సంబంధించిన వ్యక్తులను అదుపులో తీసుకుని విచారించారు. విచారిస్తున్న సమయంలో వాళ్లకు కూడా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దొరకనప్పటికీ వీళ్ళు ఏం చేయాలనే పరిస్థితుల్లో ఒక అనూహ్యంగా టెక్నికల్ ఎవిడెన్స్ కింద వీళ్ళకి పోలీసులు పబ్లిక్ నుంచి సమాచారం రావాలని చెప్పేసి ఆ దృష్టితో పోలీసులు దీనికి సంబంధించి 2 లక్షల రూపాయలు ఎవరైతే సీఎం జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేస్తున్న వ్యక్తిని మాకు సమాచారం ఇస్తారో వాళ్ళ ఎవిడెన్స్ కానీ అదేవిధంగా ఫోటోలు కానీ వాళ్ళ సమాచారం మాకు ఇస్తారో వాళ్ళ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతూ వాళ్ళకు 2 లక్షలు నజరాన్ని ఇవ్వడం ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. ఈ ప్రకటించిన తర్వాతే ఈ ఫలానా వ్యక్తి ఈ ఏరియాలో దాడి చేశాడు, ఆ వ్యక్తి ఆ రోజు సంబంధించి గంగానం గుడి ఒక చోట ఉంటే వేరే చోట అతను పుట్టినరోజు కూడా చేసుకున్నాడు, ఇతనే ఈ దాడి చేశాడు అని కొంతమంది సమాచారం ఇచ్చినట్టు కూడా పోలీసులు మనకు తెలుస్తుంది. ఆ సమాచారం ఆధారంగానే సతీష్ ని అయితే పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆ రోజు సంబంధించి ఇతను ఏం చేశాడు, ఇతని యాక్టివిటీస్ ఏంటి పూర్తిగా విచారించారు. దాని సమాచారం స్వీకరించిన తర్వాతే ఈ సతీష్ అని ఒక నిర్ధారణకి అయితే రావడం జరిగింది. కానీ ఈ సతీష్ అంత వ్యక్తి కాదు, ఇతను మైనర్ అని తెలియంది. ఆ మైనర్ కాదు, ఇతను మేజర్ అని చెప్పేసి మరొక పోలీసులకు అయితే సమాచారం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సతీష్ దాడి చేశారంటూ పోలీసులు ఒక నిర్ధారణ రావడం జరిగింది. నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ సతీష్ ని డిక్లేర్ చేస్తూ ఈ రోజు కోర్టులో సతీష్ ఒక్కడిని ఆధారపరిచారు. సతీష్ తో పాటు ఎవరైతే ఉన్నా అతను ప్రెసిడెంట్ అయినటువంటి దుర్గారావును కూడా ఆధారపరుస్తారని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ ఈ రోజు సతీష్ ఒక్కడినే మెడికల్ టెస్ట్ చేపించి కొద్దిసేపటి క్రితం కోర్టులో ఆధారపరచడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ కేసులో సతీష్ నిందితుడా లేకపోతే ఇతను కావాలని పోలీసులు ఈ కేసు ఎరికించారనేది కూడా తెలియాల్సి ఉంది. తిరుమలరావు, సతీష్ వ్యక్తిగతంగా ఎలాంటి వ్యక్తి, దానిపైన ఏమైనా క్లారిటీ ఉందా? అలాగే కోర్టులో హాజరు పరిచిన తర్వాత కేసుకి సంబంధించి విచారణ ఇంకా నెక్స్ట్ ఎలా కొనసాగబోతోంది? సతీష్ వ్యక్తిగతంగా అతను ఆకతాయిగా తిరిగే వ్యక్తి అని చెప్పేసి తెలుస్తుంది. గతంలో పార్టీలు సమ్మటి తిరిగేవాడని కూడా తెలుస్తుంది. అయితే అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు అయితే ఒకటే చెబుతున్నారు, ఈ మేమంతా రెక్కడతో కానీ డొక్కడిన కుటుంబము మాది, ఎవరైతే ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ వాళ్ళు వచ్చి మాకు 200 రూపాయలు డబ్బులు తినడానికి ఆహారం ఇస్తే మేము వాళ్ళకి ర్యాలీలకు వెళ్తాము. అదే రోజు కూడా సతీష్ కి 200 రూపాయలు డబ్బులు ఇచ్చారు, నగదు ఇచ్చారు. ఆ ర్యాలీలో అతను పాల్గొన్నాడు, కానీ ఈ ఘటన అయితే అతను చేయలేదు అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే తన వాదనలు వినిపిస్తున్నారు. ఈ వాదనలు ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆలోచించిన సమయంలో ఈ పోలీసులు ఈ నజరాన్ని ప్రకటించాము. ఇతరితర కారణాలు, సాంకేతిక కారణాలు, అదేవిధంగా అతను అవుట్ టు బిహేవ్, దాని మీద పోలీసులకు అనుమానం వచ్చి ఈ సతీష్ దీంట్లో ముద్దాయి అని చెప్పేసి పోలీసులు అయితే అరెస్ట్ చేసి ఈ రోజు కోర్టులో పెడతాం జరిగింది. సుమిత్ర, అంటే తిరుమలరావు, మొదటి నుంచి కూడా పొలిటికల్ టర్న్ తీసుకున్న ఈ కేసులో ఇప్పటి వరకు సతీష్ నిందితుడిగా తేలిన తర్వాత పొలిటికల్ పార్టీస్ ఏమైనా స్పందించాయా? ప్రధానంగా ఈ కేసుకు సంబంధించినటువంటి ఈ సతీష్ నిందితుడు, సతీష్ ను అరెస్ట్ చేశారని తేలిన తర్వాత ఎవరైతే ఉన్నారో ఆ ఏరియా ప్రెసిడెంట్ స్థానిక మాజీ ఎమ్మెల్యే బొండ ఉమామేశ్వర్ దగ్గరికి అంతా తిరుగుతూ ఉంటాడు దుర్గారావు. ఆ దుర్గారావు ఆ కుటుంబ సభ్యుల్ని వాళ్ళందరినీ తీసుకుని మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఎవరైతే ఉన్నారో దుర్గారావు తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈ దుర్గారావు తీసుకెళ్లిన నేపథ్యంలో ఈ బొండ ఉమామేశ్వరరావుకి ఈ కేసుకు సంబంధం ఉంది అని కొంతమంది ఆరోపణలు చేసినప్పటికీ పోలీసులు మాత్రం దీంట్లో నిజాను వెలుగులోకి తీయడమే జరిగింది. ఏ పార్టీకి సంబంధం ఉందా లేదనేది ఒక క్లారిటీకి అయితే లేదు. మీడియా సమావేశం విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాట ఈ కేసు సంబంధించి మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని డౌట్లు క్లారిఫై చేస్తేనే ఈ కేసు సంబంధించి అసలు విషయాలు బయటకు వస్తాయి. ప్రతిపక్ష నాయకులు మాత్రమే ఈ కేసుకు బొండ ఉమామేశ్వరరావు చేపించాడు, దీనికి కర్త కర్మ క్రియ బొండ ఉమ్మనే ఏదైతే ఉందో ఆ ఏరియాలో అద్భుతంగా ఈ జగన్ బస్ యాత్ర సాగుతుంది. ప్రజలు అశేషంగా వచ్చి చూస్తున్నారు, కావాలని బస్ యాత్రను డిస్టర్బ్ చేయడానికి బొండ ఉమామేశ్వరరావు చేపించాడు అని చెప్పేసి ఇటు అధికార పార్టీ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఈ బొండమ్మ పాత్ర ఏమీ లేదు.
అధికార పార్టీ నాయకులు బొండవమ్మని డిస్టర్బ్ చేసేందుకే ఈ బొండవమ్మ పేరుని ఇన్వాల్వ్ చేస్తున్నారు, దీన్ని రాజకీయంగా కోణంలో కేసును తీసుకొచ్చారు అని చెప్పేసి అయితే ఇటు టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ కుటుంబ సభ్యులు ఒకటే చెప్తున్నారు, అధికార పార్టీ పిలిచినా ప్రతిపక్ష నాయకులు పిలిచినా మేము వెళ్తాము, డబ్బులు మాకు కావాలి, మేము లేని వాళ్ళం, మా కుటుంబం అంతా లేని కుటుంబము, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ వెనకాల మేము ర్యాలీ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ విజయవాడ పోలీస్ కమిషనర్ మాత్రమే దీనికి ఈ ప్రశ్నలన్నింటికి క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఈ రోజు మీడియా సమావేశం పెట్టి అసలు ఇతనితో పొలిటికల్ ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా, లేని పక్షులు ఇతను కావాలని ఆకదాయకంగా రాళ్లు వేశాడా, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది పూర్తిగా క్లారిఫై చేయాల్సిన విజయవాడ పోలీస్ కమిషనరే. ఈ సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారా, లేని పక్షులు దీని మీద ప్రశ్న ఒకటి ఏమైనా రిలీజ్ చేస్తారా అనేది అయితే చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. సుమిత్ర, దాడి తర్వాత ఒకనొక సందర్భంలో సెక్యూరిటీకి సంబంధించి పోలీస్ వ్యవస్థ పైన కూడా చాలా మంది స్పందించిన తీరుని మనం చూసాం. మరి ఇలాంటి ఈ సిచ్యువేషన్ లో నిజంగానే మీరు అన్నట్టుగా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేసే అవకాశం కనిపిస్తోందా అసలు? అంటే సుమిత్ర, ఈ కేసు సంబంధించి పూర్తిగా పోలీసు వైఫల్యం కొంత ఉందనే చెప్పాలి. అయితే ఈ వైఫల్యం కూడా మాకు వైఫల్యం లేదు, ఆ ప్రాంతంలో నిత్యము కరెంటు ఉంటుంది, కరెంటు పోల్స్ టెక్నికల్ గా ప్రాబ్లం వస్తుంది, సీఎం రూట్ మ్యాప్ లో కొంచెం ఇబ్బందులు ఉంది, అందువల్ల కరెంటు తీశారు. కరెంటు తీయటం వల్లే మా పోలీస్ ఎవిడెన్స్ కొంచెం మాకు ఆటంకం కలిగించింది అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. మరో విధంగా ఈ అప్పర్ ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయాణం చేసేటప్పుడు ఆ ప్రాంతం రూట్ మ్యాప్ లో మాత్రం సీఎం బస్సు ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తారని చెప్పేసి ఎలాంటి ఇది ప్రోటోకాల్ లేదు, కానీ ఆ సమయంలో సీఎం జగన్ పైకెక్కి ప్రోటోకాల్ లేదు పక్షంలో సీఎం అందరికి అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. అయితే కరెంటు కూడా పోవడంతో మాకు ఈ టెక్నికల్ ఆధారాలు ఏం దొరకలేదు, మాకు ఎలాంటి ఇది లేదు అని చెప్పేసి పోలీసులు అయితే ఒక వాదన అయితే వినిపిస్తున్నారు. సెక్యూరిటీ పర్పస్ మీద ఏదైనా విషయం ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలు తొలుత ఏదైతే ఉందో సీఎం పర్యటించే సమయంలో ముందు కొంత భాగంలో ఒక వెహికల్ మీద వెళ్లి మొత్తం పూర్తిగా వెరిఫికేషన్ చేయాలి. పోలీసు అప్పర్ బిల్డింగ్ల మీద ఉన్నవాళ్లు దీన్ని పర్యవేక్షిస్తున్నారా, సీఎం వైపు చూస్తున్నారా, లేని పక్షంలో జనాల వైపు చూస్తున్నారా అనేది పోలీసు అధికారులు అయితే కొంత పరిశీలించాలి. కానీ వాళ్ళ టెక్నికల్ ఆధారంగా అయితే వాళ్ళ ప్రాబ్లమ్స్ అది, కానీ ఈ పోలీస్ ప్రాబ్లమ్స్ ఇది, కరెంట్ ప్రాబ్లమ్స్ ఇది, ఈ ఇన్ని ప్రాబ్లమ్స్ లో ఇతను ఎలా గుర్తించారనేది ఒక డాట్ గా మిగిలిపోయింది అక్కడ. ఏదేమైనప్పటికీ ఈ కేసు సంబంధించి ఈ సతీష్ అనే అతన్ని ఈ రోజు అరెస్ట్ చేసి విజయవాడ కోర్టుకి తరలించడం జరిగింది. ఈ కేసు విచారణ తర్వాత ఈ పూర్వపరాలు ఈ వాదోపాదనలు అయితే కోర్టులో జరుగుతున్నాయి. సతీష్ తరపున న్యాయవాది అబ్దుల్ సలీం, ప్రభుత్వం తరపున పీపీలు కూడా ఈ వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసు సంబంధించి క్లారిఫికేషన్ కావాలంటే విజయవాడ పోలీస్ కమిషన్ మీడియా సమావేశం పెట్టి దీని మీద క్లారిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సుమిత్ర, థ్యాంక్ యూ తిరుమల రావు for the updates.